నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు మరో సంవత్సరం ఉండగానే వేడెక్కుతున్నాయి, వేడెక్కాయి కూడా. అందులో భాగంగా మరి 14వ తారీఖు నాడు, జూన్ 14 నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం మీద మరి జనసేన విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. అన్నవరం దేవస్థానంలో పూజలు చేసి, అంతకుముందు మంగళగిరిలో హోమం చేసి, రెండోలు హోమం చేసి మరి 14 జూన్ నుంచి ఇవాటికి 3 రోజులుగా ఈ 14, 15, 16, 17 గత 4 రోజులుగా ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది. వరుసగా మొదట్లో ఒకే ఒక్క ప్రతి నియోజకవర్గంలో ఒక సభ పెడదామనుకున్న వాళ్ళు మరి కొంచెం మరి జనసేనకు జన సమీకరణ కష్టమైందో కానీ రెండో నియోజకవర్గాలు ఒక్కోసారి 3 నియోజకవర్గాలు కలిపి బహిరంగ సభ పెడుతున్నారు కూడా. ఆ రకంగా మరి వారాహి యాత్ర కొనసాగుతుంది. ఇందులో భాగంగా గతంలో మనం చూసినట్టు ఒక పాట ఉంది హిందీలో, దాన్ని తెలుగు పేరడి కట్టారు. నా షోలాపూరు చెప్పులు పెళ్లిలో పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాళ్లకు హత్తుకుపోయేవి అని ఒక పేరడి సాంగ్ ఉంటున్నది. అచ్చంగా చెప్పుల రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. గతంలో మనం మాట్లాడుకున్నాం, పవన్ కళ్యాణ్ తనను ప్యాకేజీ వీరుడని, దత్తపుత్రుడు తెలుగుదేశానికి అని చెప్పినప్పుడు నన్ను ప్యాకేజీ వీరుడు అన్నవాడిని చెప్పుతోకూడదని చెప్పి చెప్పు చూపించడం జరిగింది. ఆ చెప్పుల రాజకీయం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నడుస్తూనే ఉంది. మరి ఇటీవల ఈ వారాహి యాత్ర సందర్భంగా నిన్ననే పవన్ కళ్యాణ్ మరి వైసీపీ నాయకుల మీద ఒక పెద్ద ఆరోపణ చేశారు, తన 2 చెప్పులు మరి గుడి ముందు పోయినాయి అని చెప్పి. దాంతో ఇటు పక్కన మాజీ మంత్రి నాని మనకు వ్యంగ్యంగా మాట్లాడుతూ, నీ చెప్పులు పోవడం సంగతి తర్వాత సంగతి, నీ గ్లాసు గల్లంత అయిపోయింది, టీ గ్లాసు గుర్తు ఎన్నికల కమిషన్ తీసేసింది, కనుక నీ టీ గ్లాసు గుర్తు మళ్ళీ తెచ్చుకో, సంగతి అప్పుడు సంగతి చూద్దాం చెప్పుల సంగతి అని మాట్లాడుకుంటూనే ఈయన కూడా నాని కూడా చెప్పుల రాజకీయం మొదలుపెట్టాడు. అదేదో లింగమనేని ఆయన కట్టించిన వెంకటేశ్వర ఆలయం ముందు వైసీపీ ఆఫీస్ ఉంది, అది మన జనసేన ఆఫీస్ ఉన్నది, కనుక నేను ఆ గుళ్ళోకి వెళ్ళాను మొన్న, నాది ఒక్క చెప్పు పోయింది, ఆ ఒక్క చెప్పు నువ్వేం చేసుకుంటావు, మరి నీ ఆఫీస్ జనసేన ఆఫీస్ దాని ముందే ఉంది కదా, మరి మీ వాళ్ళు ఎవరైనా చేశారేమో అని చెప్పి ఈయన ఆరోపణ చేశారు. అంటే ఎంత దుర్మార్గంగా నడుస్తున్నాయంటే చెప్పుల రాజకీయాలు నడుస్తున్నాయి, చెప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. కనుక ఈ చెప్పుల రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేస్తాం, ఏం ఎట్లా చేస్తే లాభం జరుగుతుంది, పోలవరం నిర్మాణం సంగతి ఏంది, మనకు అమరావతి రాజధాని సంగతి ఏంది, విధానపరమైన నిర్ణయాల మీద మాట్లాడుకోవాల్సింది పోయి, కడప ఉక్కు కర్మాగారం సంగతి ఏంది, వీటి విషయం మాట్లాడుకోవాల్సింది పోయి, ఇవాళ వైసీపీ జనసేన నాయకుల మధ్యన చెప్పుల చూపించరాలు, చెప్పుల యుద్ధాలు జరుగుతున్నాయి. అందుకని ఆ పాట కూడా గుర్తొచ్చింది. అంటే వీళ్ళు చెప్పులు పోయినాయి అని చెప్పి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మరి ప్రజలను మభ్యపెడుతున్నారు, ప్రజలను మరింత ఉన్మాదానికి లోన్ చేస్తున్నారు. ఇటుపక్క జనసేనను సమర్థించే వాళ్ళు ఒకవైపు, ఇటుపక్క వైసీపీని సమర్థించే వాళ్ళు మరొక వైపు మోహరించుకొని పెద్ద ఎత్తున ఘర్షణలకు దారి తీస్తున్నారు. ఏదేమైనా సరే పాదయాత్రల ద్వారానో లేకుంటే రథయాత్రల ద్వారానో లేకుంటే వాహనయాత్రల ద్వారానో తమ తమ పార్టీ సిద్ధాంతాలను చెప్పుకోవడం మంచిది కాదని ఎవరన్నారు. కానీ ఈ సందర్భంగా ఈ చెప్పుల రాజకీయం చూసి ప్రజలు అసహించుకుంటున్నారు, చీకొడుతున్నారు. మరి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుకుంటూ మరి అధినాయకులు ఇట్లా మాట్లాడుకుంటుంటే రేపు అసలు మరి సామాన్య కార్యకర్తలు ఎట్లా బాహాబాయి కొట్టుకుంటారో ఇప్పుడే ఊహించడం కష్టమవుతుంది. కనుక రేపటి ఎన్నికల లోపు చాలా భౌతిక ఘర్షణలు జరిగే అవకాశం ఉంది అక్కడ. అట్లానే ఈ అనుచిత మనకు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుకుంటూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననాలు చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. సిద్ధాంతపరంగా పోరాడాల్సిన రాజకీయ పార్టీలు ఇట్లా వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు తిట్టుకోవడం సరైనది కాదు. ఆ కల్చర్ ఇరు రాష్ట్రాలకు పాకుతుంది. ఇటు పక్కన కూడా తెలంగాణలో కూడా వ్యక్తుల మీద ఆరోపణలు చేయడం, వ్యక్తులను అది దుర్మార్గం మాటలతో తిట్టడం జరుగుతుంది. ఇది సరైనది కాదు. ఏదేమైనా సరే రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి, అట్లానే రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలను గట్టిగా బయటపెట్టాలి. మేము వస్తే అధికారంలోకి చేస్తాం, ఇప్పటిదాకా వాళ్ళు చేసిన దాని విధానాలు తప్పులు ఏమున్నాయి, ప్రజా వ్యతిరేక విధానాలు ఏమున్నాయి, వాటి గురించి మాట్లాడకుండా ఈ చెప్పుల రాజకీయాలు చేయడం అనేది చాలా దుర్మార్గం కనబడుతుంది. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతూ చెప్పుల రాజకీయాలు పెద్ద ఎత్తున మరి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇది సరైనది కాదు. మన అందరం కూడా ప్రజాస్వామ్య మనకు పార్లమెంటరీ విధానం పాటించే వాళ్ళం కనుక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో
వ్యక్తిగత ఆరోపణలు మాని సమాజహితం కోరే పనులు చేయడానికి ముందుకు రావాలి. అట్లాగే ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టి ప్రయత్నం చేయాలి తప్ప ఈ చెప్పుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు. ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం, నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.